ఓయూలో రీసెంట్ అడ్వాన్సెస్, జువాలజీ ఇన్నోవేషన్స్, ఛాలెంజెస్, అవకాశాలపై 3 రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఎస్ఐఆర్ సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్, ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ విజయసారథి, జువాలజీ హెచ్ఓడి ప్రొఫెసర్ మాధవి హాజరయ్యారు. మానవుని శరీర అవయవాలపైన టీబీ ప్రభావం, వ్యాధి నివారణపై ఓయూ స్టూడెంట్స్ కు వివరించారు సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్. లోని జంతుశాస్త్ర విభాగం అనే అయినటువంటి శత జయంతి ఉత్సవాలు అంటే సెంటీనియల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. 1924లో మన బయాలజీ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 3 రోజుల అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేసినాను. మేమందరం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురావడానికి ముందుకొచ్చాము. టైటిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేటివ్ ఛాలెంజెస్ ఆఫ్ జువాలజీ, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఈరోజు జరిగినటువంటి 3 రోజుల అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వినయ్ కుమార్ నందుకూరి సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ గారు మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసి టీబీ గురించి చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఆయన ప్రసంగించారు. ఆయన ఒక జేసీ బోస్ ఫెలో గారు కూడా. దాని తర్వాత మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మన విజయసారథి గారు, విజయసారథి కామసముద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బెథెస్డా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి విచ్చేసి ఇక్కడ అద్భుతమైనటువంటి ఆయన యొక్క కణజాలాల్లో ఏ విధంగా రీసెర్చ్ జరుగుతుందనేది చాలా అద్భుతంగా చెప్పినారు. ఈ ఇంక్యుబేషన్స్, ఇంక్యుబేటర్స్ ఏ విధంగా, ఎంటర్ప్రీనర్షిప్స్ అంటే ఏ విధంగా పిల్లవాళ్ళకి చెప్తాము. దాని తర్వాత మనకు ఓరల్ అండ్ పోస్టల్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. డే 3rd న ప్రొఫెసర్ అనితా జగోటా మరియు డాక్టర్ అనురాధ గారు